నమస్కారం జీటీపీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ప్రకృతి దేవాలయం అక్బర్ నగర్ ప్రకృతి ఆశ్రమం వర్ణి మండలంలోని అక్బర్ నగర్ ప్రకృతి ఆశ్రమాన్ని పరిశీలించిన స్పీకర్ పోచారం పాల్గొన్న సిఎస్డి దేశపతి శ్రీనివాస్ మంతెన సత్యనారాయణ పంజాబ్ లోని ధాన్యాన్ని సేకరిస్తున్న మాదిరిగానే తెలంగాణ ధాన్యం కొనాలి తెలంగాణ భవన్‌లో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తీరుపై మంత్రులు ప్రశాంత్ రెడ్డి నిరంజన్ రెడ్డి పువ్వాడ అజయ్ కమలాకర్ ఫైర్ సందర్శకులను విశేషంగా ఆకర్షించేలా చిన్నాపూర్ అర్బన్ పార్కును రూపొందిస్తాం 470 ఎకరాలపై చిలుకు విస్తీర్ణంతో చిన్నాపూర్ అర్బన్ పార్క్ నిర్మాణం పనులను పరిశీలించిన ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి బీగాల గణేష్ గుప్తా కలెక్టర్ నారాయణ రెడ్డి డిఎఫ్ఓ సునీల్ ఘనంగా కొనసాగుతున్న ఇందూరు తిరుమల బ్రహ్మోత్సవాలు పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన టీఎస్ఆర్టీసీ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఘన స్వాగతం పలికిన ఆలయ నిర్వాహకులు అర్చకులు నాసిరకం విత్తనాలు ఇచ్చి నట్టేట ముంచుతున్న ఎర్రజొన్నల వ్యాపారి యామాద్రి భాస్కర్ పై పీడీ యాక్ట్ నమోదు ఆర్మూర్ డివిజన్ పెద్ద సమస్యగా మారిన ఎర్రజొన్నల వ్యవహారంపై కేసిక్ స్పెషల్ ఫోకస్ బోధనలో ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణ వివాద విషయంలో ఓ వర్గాన్ని కించపరిచినట్టు మాట్లాడడానికి ఫిర్యాదు మేరకు మూడవ టౌన్లో ఎంపీ అరవింద్ పై కేసు నమోదు బోధన అల్లర్ల విషయంలో అరెస్ట్ అయిన ఎంఐఎం నాయకులను పరామర్శించిన ఎంఐఎం జాతీయ అధ్యక్షుడు ఎంపీ ఓవైసీ సిపి నాగరాజుతోనూ చర్చించిన ఓవైసీ ఏడుపాయల నవదుర్గమాత రథం ఏర్పాటుకు ఎమ్మెల్సీ కవిత 5 లక్షల విరాళం మెదక్ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి సూచన మేరకు విరాళం అందజేసిన కవిత దక్షిణ భద్రీనాథ్ గా పేరొందుతున్న భీమ్గల్ లింబాద్రి గుట్టకు పోటెత్తిన భక్తులు దర్శనం కోసం శనివారం పెద్ద ఎత్తున భక్తులు హాజరు హనుమాన్ మాల దీక్షదారులతో కిటకిటలాడిన హనుమాన్ ఆలయాలు అక్బర్ నగర్ సంస్కార ప్రకృతి ఆశ్రమం ఒక ప్రకృతి దేవాలయమని ఈ ఆశ్రమం ఒక వరం లాంటిదని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు రుద్రూర్ మండలంలోని అక్బర్ నగర్లో సంస్కార ప్రకృతి ఆశ్రమం సిల్వర్ జూబ్లీ జరుపుకుంటున్న సందర్భంగా ఆశ్రమంలో 25 లక్షలతో బుద్ధ భవనాన్ని ఓపెన్ జిమ్ను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి చికిత్సాలయాలను కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ప్రైవేట్ ఆసుపత్రిలో లక్షలు ఖర్చు పెట్టినా నయం కాని అనారోగ్య సమస్యలు ఇక్కడ ప్రకృతి చికిత్సాలయంలో యోగ ద్వారా ఆహార పద్ధతుల ద్వారా నయం అవుతుందని ఆయన అన్నారు ప్రకృతి చికిత్సాలయం నియోజకవర్గంలో ఉన్నందుకు ఆయన ఆనందాన్ని వ్యక్తం చేశారు ఇంత మంచి రుచికరమైనటువంటి ఆహారం ఇక్కడ లేదు అంటే ప్రకృతి చికిత్సాలయం యొక్క పద్ధతులను అవలంబిస్తూనే ఉప్పు లేకుండా కారం లేకుండా నూనె లేకుండా రుచికరమైనటువంటి వంటలు అందించేటువంటి ఏకైక నైపుణ్యం ఉన్నటువంటి సెంటర్ అక్బర్ నగర్ చికిత్సాలయం ఈ చికిత్సాలయం యొక్క ప్రత్యేకత అది ఇది చాలా కష్టంతో కూడుకున్న పని ఈ కార్యక్రమంలో సంస్కార్ ప్రకృతి ఆశ్రమం చైర్మన్ మంతెన సత్యనారాయణ దేశపతి శ్రీనివాస్ పాల్గొన్నారు ఇందూరు తిరుమల తిరుపతి దేవస్థానం బ్రహ్మోత్సవాలలో తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ కార్పొరేషన్ చైర్మన్ నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు మోపాల్ మండలం నర్సింపల్లి గ్రామంలోని కలియుగ ప్రత్యక్ష దైవం ఇందూరు తిరుమల తిరుపతి దేవస్థానం బ్రహ్మోత్సవాలలో తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ కార్పొరేషన్ చైర్మన్
నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గ శాసన సభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ బ్రహ్మోత్సవాలలో భాగంగా కళ్యాణ ఘట్టంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. सोदर दुर्राज गार अदे विधि इंत नरसन मिदर की अबंधी चुपन जो नरसन गार मित्र पल्ल सेवा कार्यक्रम प्रति कार्यक्रम सेवा चुने मन नरसिंहपल्ली सोदर सोदरी वैसे वेला मंदिर भक्त अंदर ना धन्यवाद नमस्कार निज्ञा నిజామాబాద్ జిల్లా పరిషత్ ఆర్థిక ప్రణాళిక సభ్యులు దర్పల్లి జడ్పిటిసి బాజిరెడ్డి జగన్మోహన్ స్థానిక ఎంపీపీ లత కన్నీరం స్థానిక జడ్పిటిసి కమల నరేష్ వైస్ ఎంపీపీ అనిత ప్రతాప్ ఆలయ కమిటీ సభ్యులు నరసింహారెడ్డి ప్రముఖ సినీ దర్శకులు దిల్ రాజు తదితరులు పాల్గొన్నారు. పంజాబ్ లో వరి ధాన్యం గోధుమలను సేకరిస్తున్న మాదిరిగానే తెలంగాణ నుంచి వానాకాలం యాసంగి ధాన్యం సేకరించాలని కేంద్రాన్ని కోరామని పలువురు మంత్రులు తెలిపారు. తెలంగాణ భవన్‌లో మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్ మీడియా సమావేశం నిర్వహించారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ పంజాబ్ లో వరి ధాన్యం గోధుమలను సేకరిస్తున్న మాదిరిగానే తెలంగాణ నుంచి వానాకాలం యాసంగి ధాన్యం సేకరించాలని కేంద్రాన్ని కోరాం. కానీ కేంద్ర మంత్రి వ్యవహరించిన తీరు తెలంగాణ ప్రజలను అవమానించిన తీరు గుండెల నిండా బాధ నింపింది. తెలంగాణ యాసలో యాసంగిలో పండిన ధాన్యం నూకలవుతాయి, దుకాణంలో గిరాకీ ఉన్నా పంటనే తీసుకుంటాం అని కేంద్ర మంత్రి అన్నారు. మీ ధాన్యం మీరే కొనండి, మీ నూకల బియ్యాన్ని మీ ప్రజలకు మీరు అలవాటు చేయండి, మేము పీడిఎస్ బియ్యం ఆపేస్తాం, మీరు నూకలను పీడిఎస్ కింద ఇవ్వండి అన్నాడు. తెలంగాణ ప్రజలను అవమానించిన కేంద్ర మంత్రికి ఇంత కండకావరమా? కేంద్ర మంత్రి క్షమాపణ చెప్పాలన్నారు. తెలంగాణకు ఒక రూపాయి ఇవ్వనన్న కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయంగా దిక్కు లేకుండా పోయాడు. తెలంగాణ ప్రజలు నూకలు తినాలని అవమానకరంగా మాట్లాడిన మీకు కూడా అదే గతి పడుతుందన్నారు. తెలంగాణ బీజేపీ నాయకుల నాలుకకు మెదడుకు లింకు తెగిపోయింది. వారేం మాట్లాడుతున్నారో వారికే అర్థం కావడం లేదన్నారు. యాసంగిలో వరి వేస్తే కేంద్రంతో నేను కొనిపిస్తాను, కేసీఆర్ ను పట్టించుకోకండి అన్నాడు. ఇప్పుడు రాష్ట్రం సహకరించడం లేదు అంటున్నాడు బండి సంజయ్. ఇతడు మనిషేనా? ఈయన బీజేపీ అధ్యక్షుడా? బండి సంజయ్కి ఒంట్లో నెత్తురుంటే మగాడివైతే కేంద్రం ధాన్యం కొనిపించాలి, రాష్ట్రం పూర్తిగా దానికి సహకరిస్తాం. నీవు మూడు సందర్భాల్లో మాట్లాడిన మాటలకు మేము కట్టుబడి ఉంటాం, సహకరిస్తాం, కేంద్రంతో ధాన్యం కొనిపించు అని సవాల్ చేశారు. పక్కా పండించి తింటారు, నీ మెడల్ వచ్చి నీ గెల్ల వచ్చి ఎట్టి పరిస్థితిలో ధాన్యాన్ని కొనిపిస్తాం, కొనిపించి తీర్చడం విషయాన్ని రైతాంగం గుర్తుంచుకొని ముఖ్యమంత్రి పిట్టలు తన మాటలు పట్టుకోకండి. రాష్ట్ర ప్రభుత్వం సహకరించకుంటే కేంద్రం ఏ విధంగా కొనుగోలు ఏ విధంగా కొండదు ధాన్యాన్ని? రాష్ట్ర ప్రభుత్వం సహకరించకుంటే కేంద్రం ఏ విధంగా కొనుగోలు ఏ విధంగా కొండదు ధాన్యాన్ని? ఇక మనిషా అండి, ఇక నోటికి మైండ్కి ఏమైనా ఉన్నదా అండి? రాష్ట్ర పార్టీ అధ్యక్షుడా, ఏం మాట్లాడుతున్నాడు? ఇంగిత జ్ఞానం అని ఉండాలనా? ఏ రోజు ఏం మాట్లాడుతున్నాడు? ఇంగిత జ్ఞానం ఉండాలనా? మొత్తం వేయండి నేను కొనిపిస్తా కేంద్ర ప్రభుత్వంతో అన్నాడు. ఇవాళ కొద్దిగా తక్కువనో ఎక్కువనో వేసిరు రైతులు. వేసిన తర్వాత అయ్యా కొనండి అంటే మీరు సహకరించకపోతే ఎట్లా కొంటామో అని మళ్ళీ ఇప్పుడు అంటున్నాడు. మేము రెడీ ఉన్నాం, సహకరిస్తాం. మీరు మొత్తం మా వ్యాసంగి ధాన్యాన్ని కొంటామని చెప్పి మీరు ఆర్డర్ ఇవ్వండి, ప్రొక్యూర్మెంట్ సెంటర్లు పెట్టిస్తారు మా సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు. వెంట వెంట రైస్ మిల్లర్స్ తోటి మాట్లాడతాం, వెంట వెంట రైతుల ధాన్యాన్ని తీసుకుపోదాం. మిమ్మల్ని ఇమీడియట్గా డబ్బులు కూడా అడగాం మేము. మా నిరంజన్ రెడ్డి గారు, మా మంత్రి గారు లోన్ తీసుకొని రైతులకు మేమే ఇమీడియట్గా డబ్బులు ఇస్తాం. మీరు నెలకో నెలకో రెండు నెలలకో మూడు నెలకో నాలుగు నెలలకో ఐదు నెలలకో ఎప్పుడో ఇస్తారు కదా, అప్పటిదాకా అయ్యే వడ్డీని కూడా మేమే కడతాం. మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. కొనిపి ఏడుపాయల పుణ్యక్షేత్రంలోని
వనదుర్గమాతా రథ ఏర్పాటుకై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత 5 లక్షల విరాళం అందజేశారు. తన ఎమ్మెల్సీ వేతనం నుంచి ఆలయ కమిటీకి మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవందర్ రెడ్డి సూచన మేరకు ఎమ్మెల్సీ కవిత 5 లక్షల విరాళం అందజేశారు. మెదక్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం 7 పాయలలోని నవదుర్గమాత ఆలయంలో నూతన రథం ఏర్పాటుకై ఈరోజు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత 5 లక్షల విరాళం చెక్కును అందజేశారు. అమ్మవారి మీద భక్తితో ఉడత సాయంగా తన వంతుగా ఎమ్మెల్సీ వేతనం నుంచి 5 లక్షల విరాళం అందిస్తున్నట్లు ఎమ్మెల్సీ కవిత తెలిపారు. ఈ మేరకు 5 లక్షల చెక్కును ఆలయ కమిటీకి ఎమ్మెల్సీ కవిత అందజేశారు. ఎమ్మెల్సీ కవిత మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డితో కలిసి 7 పాయల పుణ్యక్షేత్రంలోని వనదుర్గమాతను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆచార్య వినోబాభావే పిలుపు మేరకు ఆనాడు భూధనోద్యమంలో భూధన్ పోచంపల్లి గ్రామంలో రామచంద్రారెడ్డి భూములను పేదలకు ధారదత్తం చేసి దళితులకు పంపిణీ జరిగినా ఇప్పటి వరకు వారికి పూర్తి హక్కులు లభించలేదని కేంద్ర మాజీ మంత్రి మీనాక్షి నటరాజన్ అన్నారు. ఇందల్వాయి మండలంలోని సిర్నాపల్లి గ్రామంలో సర్వోదయ సంకల్ప పాదయాత్ర ప్రారంభమైంది. ఉపాధి కూలీలతో ముఖాముఖి కార్యక్రమం కేంద్ర మాజీ మంత్రి పార్లమెంట్ సభ్యురాలు మీనాక్షి నటరాజన్ ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆచార్య వినోబాబావే ఇచ్చిన పిలుపు మేరకు ఆనాడు భూధనోద్యమంలో భూధన్ పోచంపల్లి గ్రామంలో రామచంద్రారెడ్డి భూములను పేదలకు ధారదత్తం చేసి దళితులకు పేదలకు పంపిణీ జరిగిన ఇప్పటివరకు వారికి పూర్తి హక్కులు లభించలేదని కేంద్ర మాజీ మంత్రి మీనాక్షి నటరాజన్ అన్నారు. నేను బాగా స్ఫూర్తితో 14 మార్చి నుంచి భూధన్ పోచంపల్లి గ్రామం నుంచి మొదలైన సేవాగ్రామ్ 18 వరకు సర్వోదయ సంకల్పయాత్ర పేరుతో 600 కిలోమీటర్ల దూరం కాంగ్రెస్ పార్టీతో కలిసి కేంద్ర మాజీ మంత్రి పార్లమెంటు సభ్యురాలు మీనాక్షి నటరాజన్ ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం సిర్నాపల్లి గ్రామంలో సర్వోదయ సంకల్పయాత్ర చేరుకుంది. రైతులు, దళితులు, ఆదివాసీలు భూముల హక్కులు ఇంతవరకు వారికి కల్పించబడడం లేదని మీనాక్షి నటరాజన్ అన్నారు. भूधान पोचमपल्ली से सेवाग्राम तक ये यात्रा सर्वोदय के स्थापना के 75वें वर्ष में शुरू हुई है. आप सब जानते हैं कि भूधान में पहला जमीन विनोबा जी को रामचंद्र रेड्डी जी द्वारा पोचमपल्ली में मिला था. ई कार्यक्रम लो कांग्रेस पार्टी वर्किंग प्रेसिडेंट महेश कुमार गौड, कांग्रेस पार्टी नेता किसान नेता अध्यक्षुलु अन्वेष कुमार नायकुलु తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమానికి పాటు పడుతున్నారని టీఎస్ఆర్టీసీ చైర్మన్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పేర్కొన్నారు. నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గంలోని బంజారా సేవా సంఘాలకు 50 లక్షల ఉత్తర్వుల పత్రాలను తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ కార్పొరేషన్ చైర్మన్ నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ అందజేశారు. బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ ఎన్నడూ లేని విధంగా అన్ని వర్గాలకు అండగా నిలుస్తున్నారని సిపికేఆర్ నాగరాజు పేర్కొన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమానికి సీఎం కేసీఆర్ పాటు పడుతున్నారని అన్నారు. ఎక్కువ సపోర్ట్ నాదే ఉంది. ఇతర కాన్సెస్ వాళ్ళు కూడా ఇవ్వాలి, డబ్బులు అడగండి మీరు, వాళ్ళు ఇస్తే సంతోషం. ఇవ్వకుండా అభ్యంతరం లేదు, తప్పకుండా మనం డెవలప్ చేస్తున్నాము. ఈ 50 లక్షలు టెండర్ పెడతారు, టెండర్ మీరు ఏ పేరంటే ఆ పేరు నేను ఇప్పిస్తాను. నేను మరి ఇచ్చిన తర్వాత అక్కడ ఒక టీం కూర్చొని మన కన్స్ట్రక్షన్ టీమ్ని పెట్టుకొని ఆ టీం 1 వీక్ 2 వీక్స్ అలా డ్యూటీ పెట్టుకొని ఆ డ్యూటీ ఉన్నంతవరకు చేసుకొని మంచి సక్రమంగా మన నీళ్ళు మాకు వచ్చిందా. తెలంగాణ సాయుధ పోరాటంలో మొట్టమొదటి అమరవీరుడు దొడ్డి కొమరయ్య అని జడ్పీ చైర్మన్ దాదన్న గారి విఠలరావు కొనియాడారు. నందిపేట మండలం చౌడమ్మ కొండూరు గ్రామంలో కుర్మ యువ చైతన్య సమితి ఆధ్వర్యంలో జిల్లాలో మొట్టమొదటిసారిగా దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేయగా నేడు ఆ విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా పరిషత్ చైర్మన్ విఠలరావు పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో మొట్టమొదటి అమరవీరుడు దొడ్డి కొమరయ్య అని అన్నారు. ఆయన వర్ధంతిని, జయంతిని అధికారికంగా నిర్వహించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. దొడ్డి కొమరయ్య భావితరాలకు ఆదర్శమని, ఆయనను ఆదర్శంగా తీసుకుని కురుమలు అన్ని రంగాల్లో రాణించాలని కోరారు. ఈ కార్యక్రమంలో
దొడ్డి కొమరయ్య, మనవడు దొడ్డి చంద్రయ్య, గ్రామ సర్పంచ్ ప్రభాకర్, కుర్మ యువ చైతన్య సమితి నాయకులు పాల్గొన్నారు. తుంగిని హనుమాన్ ఆలయంలో నాలేశ్వర్ గ్రామానికి చెందిన బెల్లాల కిషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి హనుమాన్ మాలధారులకు గ్రామస్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. నవిపేట మండలం నాలేశ్వర్ గ్రామానికి చెందిన బెల్లాల కిషన్ తుంగిని గోదావరి నది తీరాన ఉన్న హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి హనుమాన్ దీక్ష పరులకు గ్రామస్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్ మాట్లాడుతూ గోదావరి నది తీరాన ఛత్రపతి శివాజీ మహారాజ్ గురువు సమర్థ రామదాసు నిర్మించిన శక్తివంతమైన హనుమాన్ ఆలయంలో తన తండ్రి కోరిక మేరకు ప్రత్యేక పూజ కార్యక్రమాలతో పాటు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అనంతరం రవీందర్ రావు మాట్లాడుతూ హనుమాన్ జయంతి సందర్భంగా వివిధ రాష్ట్రాలు జిల్లాల నుంచి తుంగిని హనుమాన్ ఆలయంకు విచ్చేసి భక్తుల కొరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నందున భక్తులందరూ విచ్చేసి గోదావరి నది స్నానాన్ని ఆచరించి స్వామివారిని దర్శించి మొక్కులు తీర్చుకోవాలని కోరుతామన్నారు. ఈ సంవత్సరం ఏదైతే మా నాన్నగారి కోరిక ప్రకారము మా నాన్నకు తుంగిని అంటే ఎంత ఇష్టమో ఆ ఉద్దేశాన్ని ఆంజనేయ స్వామి రూపకంగా ఇక మా నాన్నగారి జ్ఞాపకార్థం పంచుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో అశోక్ భాయ్, దశరథ్, మహేష్ గౌడ్, బినుల సొసైటీ చైర్మన్ హనుమన్లు, కారోబర్ శ్రీనివాస్, నాలేశ్వర్, తుంగిని గ్రామస్తులు పాల్గొన్నారు. భీమ్గఢలో తెలంగాణలో పండిన యాసంగి మొత్తం వడ్లను కేంద్ర ప్రభుత్వమే కొనాలని, పంజాబ్ రాష్ట్రంలో ఎట్లయితే 100% వడ్లను ఎఫ్సిఐ ద్వారా కొంటున్నారో అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా కొనాలని భీమ్గల్ మండలంలోని గ్రామ ప్రజలు తీర్మానం చేసి మోదీకి విన్నవిస్తూ పోస్టు చేశారు. రాష్ట్ర అవసరాలకు పోను మిగిలిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొని ఆహార భద్రత చట్టం అనుసరించి దేశ అవసరాలకు ఉపయోగించడం గత 70 సంవత్సరాల నుంచి జరుగుతుంది. మరి ఇప్పుడు వచ్చిన నరేంద్ర మోదీ ప్రభుత్వం తెలంగాణ వడ్లను కొనను అని మొండికేసిన సందర్భంలో తెలంగాణ రాష్ట్ర మంత్రులు, కేంద్రంలో సంబంధిత శాఖ మంత్రులు పీయూష్ గోయల్ని కలిసి విన్నవించారు. కానీ వారు వెటకారంగా నీ వడ్లను కొనను అని, మీరు నూకలు తినాల్సిందే అనడం తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని కించపరచడమే. తెలంగాణ రాష్ట్రంలో కాకతీయ రాజుల కాలం నుంచి ఇక్కడ బావులు, చెరువులు, ఊట చెలుమల ద్వారా వడ్లను పండించి అన్నం తిన్నారు. కానీ ఏనాడు నూకలు తిన్న సందర్భం లేదు. ఈ ప్రాంత ప్రజలు ఎప్పటి నుంచో వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు. గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసిన వ్యవసాయ రంగాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ప్రాంత ప్రజలు బోరుబావుల మీద ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారని గమనించి 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ను 3 నెలల్లో అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు దొనకంటి నరసయ్య, జడ్పీటీసీ చౌట్పల్లి రవి, రైతు బంధు మండల అధ్యక్షులు శర్మా నాయక్, అన్ని గ్రామాల సర్పంచులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు. పంజాబ్లో ధాన్యం కొన్నట్టే తమ ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని మాక్లూర్ మండలంలోని 30 గ్రామాల సర్పంచులు తీర్మానించారు. మాక్లూర్ మండలంలోని 30 గ్రామ పంచాయతీల సర్పంచులు తమ గ్రామాల్లో పండించిన వరి ధాన్యాన్ని బేషరతుగా కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని తీర్మానించారు. ఈ మేరకు కాపీలను మాక్లూర్ మండల కేంద్రంలో ఆర్మూర్ ఎమ్మెల్యే పిసి చైర్మన్ జీవన్ రెడ్డికి అందజేశారు. అలాగే ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, ఉప సర్పంచ్ అనిత సాయిలు ఇంట్లో ఏర్పాటు చేసిన తేనేటి విందులో హాజరయ్యారు. అదేవిధంగా బోర్గాం కే గ్రామంలోని రామానుజ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, ఎంపీపీ మాస్త ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ గారు రైతుల కోసం కొట్లాడితే, రైతు లేనిదే రాజ్యం లేదు, ఎడ్లు లేని వ్యవసాయం లేదు, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు, ఎద్దేడిచిన వ్యవసాయం బాగుపడదు అని చెప్పి రైతుల కోసం కొట్లాట చేసి మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, అసలు తెలంగాణ రాష్ట్రం అంటేనే రైతుల రాష్ట్రం, రైతులంటే తెలంగాణ, తెలంగాణ అంటే రైతులని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఇలా దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా ఒక నిరసన కార్యక్రమాన్ని దాదాపుగా 14,000 పైచిలకు గ్రామ పంచాయతీలో తీర్మానం చేసి, ఇలా మాక్లూరు మండలంలో మొత్తం 30 గ్రామాల తీర్మానాలు, ఈ విధంగా 30 గ్రామాల తీర్మానాలు చేసుకొచ్చిన మా సర్పంచులు, వార్డు మెంబర్. తెలంగాణ యూనివర్సిటీలో మ్యాథమెటిక్స్ విభాగంలో నూతన విద్యా విధానంపై జాతీయ వర్క్షాప్ ముగిసింది. తెలంగాణ విశ్వవిద్యాలయంలోని మ్యాథమెటిక్స్ విభాగంలో భారత ప్రభుత్వం వారి సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగానికి చెందిన నేషనల్ కౌన్సిల్ ఫర్ సైన్స్ టెక్నాలజీ కమ్యూనికేషన్, తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ
సంయుక్త ఆధ్వర్యంలో 10వ జాతీయ మ్యాథమెటిక్స్ దినోత్సవం సందర్భంగా వర్క్షాప్ కన్వీనర్ మ్యాథమెటిక్స్ విభాగాధిపతి ఆచార్య కె సంపత్ కుమార్ ఆధ్వర్యంలో నూతన విద్యా విధానంపై సాయంత్రం జాతీయ వర్క్షాప్ను సమాపనోత్సవం జరిగింది। ఈ కార్యక్రమానికి ప్రధాన వక్తగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని మ్యాథమెటిక్స్ విభాగం ప్రధాన వక్తగా అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సి గోవర్ధన్ విచ్చేసి ప్రసంగిస్తూ గణిత శాస్త్రంలో గల మెలుకువలను క్లిష్ట సమస్యలను వివిధ సిద్ధాంతాల్లో గల సాధ్య సాధ్యాలను గురించి తెలియజేశారు। ముఖ్యంగా విద్యార్థులకు గణిత శాస్త్రం అంటే చాలా భయమని కానీ సాధన చేస్తే దీనికన్నా సులభమైన సబ్జెక్టు లేదని అన్నారు। ముదిరాజ్ సంఘం ఎన్నికలు ఆదివారం నిర్వహించేందుకు ఆ కులస్తులు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి కులస్తులను ఆకర్షించారు। ఈ నెల 27న ముదిరాజ్ సంఘం ఎన్నికలు ఘనంగా నిర్వహించేందుకు ముదిరాజ్ కులస్తులు పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు। ఈ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలను తలపించేలా ఆ కుల పెద్దలు పోటాపోటీగా బరిలో నిలిచారు। నగరంలోని ఖలీల్వాడి సమీపంలో గల ముదిరాజ్ వీధిలో భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు। బరిలో నిలిచిన కులస్తులు భారీగా ఖర్చు చేస్తున్నట్లు సమాచారం। జిల్లా జైలును న్యాయమూర్తులు సునీత కుంచల పంచాక్షరి విక్రమ్ పరిశీలించారు। వారి బాగోగులు తెలుసుకున్నారు। నిజామాబాద్ జిల్లా జైలును జిల్లా న్యాయమూర్తి సునీత కుంచల అడిషనల్ జడ్జి పంచాక్షరి పరిశీలించారు। ఈ కార్యక్రమంలో జే విక్రమ్ సెక్రటరీ డిఎల్ఎస్ఏ సౌందర్య అజయ్ కుమార్ జాదవ్ భవ్య కోవి ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ రాజ్ కుమార్ సుబేదర్ మాణిక్ రాజ్ విజయ్ కుమార్ షాదుల్లా సుఫల పాల్గొన్నారు। ఈ సందర్భంగా ఖైదీల బాగోగులు తెలుసుకున్నారు। వాళ్ళు కూడా ఇప్పుడు చాలా మంది ఉండే ఉంటారంటే కన్విక్టెడ్ ప్రిజనర్స్ అంతేనా సార్? కన్విక్టెడ్ ప్రిజనర్స్ అయితే ఇంతకు ముందు నేను వచ్చినప్పుడు ఉన్న వాళ్ళు చాలా మంది ఉండే ఉంటారు। ఈ యూటీస్ లో మాత్రం కొంతమంది ఉండొచ్చు లేదా మీరందరూ కొత్త వాళ్ళు కూడా ఉండొచ్చు। మేము ఎప్పుడు వచ్చినా ఒకటే చెప్తాం, జనరల్గా ఎక్కడన్నా వెళ్ళినప్పుడు అందరూ ఒక దగ్గర చూస్తే చాలా సంతోషంగా ఉంటుందని చెప్తాం, కానీ జైలుకి వచ్చి మిమ్మల్ని అందరిని ఇక్కడ చూడడం మాత్రం మాకు ఎవరికి సంతోషంగా ఉండదండి। మిమ్మల్ని జైల్లో చూడడం ఇక్కడున్న ఎవరికి కూడా ఇష్టం కాదు। మీరు మీ ఇంట్లో మీ కుటుంబంతో ఉంటే అది మాకు సంతోషం। కానీ భారత కార్మిక వర్గాన్ని స్వదేశీ విదేశీ కార్పొరేట్ కంపెనీలకు కట్టు బానిసలుగా మార్చ్ 4 లేబర్స్ కోడ్స్ రద్దు చేయాలని 2022 మార్చ్ 28-29 తేదీల్లో సార్వత్రిక సమ్మెకు జాతీయ కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి। సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలని కార్మిక లోకానికి కోరుతూ పోస్టర్లను నిజామాబాద్ నగరంలో 2022 మార్చ్ 26వ తేదీన ఆవిష్కరించినట్లు ఐఎఫ్టియు నిజామాబాద్ జిల్లా ఐఎఫ్టియు అధ్యక్ష కార్యదర్శులు భూమన్న దాసులు మాట్లాడుతూ దేశభక్తి ముసుగులో మోదీ సర్కారు వినాశకర విధానాలను అవలంబిస్తుందని అన్నారు। చిన్న మధ్య తరహా పరిశ్రమల్లో పనిచేసే అసంఘటిత కార్మికులను దోచుకోవడానికి చట్టాల నుంచి దూరం చేసే కుట్ర మోదీ ప్రభుత్వం చేస్తుందని వారు అన్నారు। ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు ఉపాధ్యక్షులు జల్ల మురళి బి సూర్య శివాజీ సహాయ కార్యదర్శులు శివకుమార్ జేపీ గంగాధర్ అబ్దుల్ కోశాధికారి పోశెట్టి తదితరులు పాల్గొన్నారు। నవీపేట మండల కేంద్రంలో ప్రమాదవశత్తు మరణించిన వ్యక్తి కుటుంబానికి నిత్యావసర సరుకులు ఆర్థిక సాయం అందజేశారు। నవీపేట మండల కేంద్రంలో ఉదయం జనగొల్ల గంగాధర్ అనే వ్యక్తి నీళ్లు పట్టడానికి వెళ్లి అక్కడే కుప్పకూలి ప్రాణాలు వదలడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి। జగనొల్ల గంగాధర్ నిరుపేద కూలి కావడంతో ఆయన మరణంతో కుటుంబం రోడ్డున పడింది। దీంతో విషయం తెలుసుకున్న జనవికా సేవ సంస్థ జిల్లా అధ్యక్షులు తెడ్డు పోశెట్టి మానవత దృక్పథంతో ఆ కుటుంబానికి తన సొంత ఖర్చుతో 25 కిలోల బియ్యం పప్పులు కూరగాయలు వంట నూనెతో పాటు 2000 రూపాయల నగదు సాయాన్ని సీనియర్ నాయకులు సూరిబాబు అంజలితో కలిసి బాధిత కుటుంబానికి అందించారు। జగనల్ల గంగాధర్ కుటుంబ సభ్యులు నివసిస్తున్న పూరి గుడిసె సైతం శిథిలావస్థలో ఉండటంతో చలించిపోయిన తెడ్డు పోశెట్టి స్థానిక ఎమ్మెల్యే షకిల్ దృష్టికి వారి పరిస్థితిని వివరించి న్యాయం జరిగేలా అండగా నిలబడతామని హామీ ఇచ్చారు। ఈ సందర్భంగా తెడ్డు పోశెట్టి మాట్లాడుతూ గంగాధర్ అకాల మరణం వారి కుటుంబ సభ్యులకు తీరని లోటని కూలి పని చేసుకుంటూ భార్య పిల్లలని పోషించే ఆయన లేకపోవడంతో వారి కుటుంబ సభ్యులు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు। దాతలు గంగాధర్ కుటుంబ సభ్యులకు అండగా నిలబడాలని అన్నారు। బాధితుల పరిస్థితి ఎమ్మెల్యే షకిల్కి వివరించి ఆయన ద్వారా సహాయం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు। పూరి గుడిసెలో నివసిస్తున్న వారికి ఇంటి నిర్మాణానికి సైతం దాతల ద్వారా సహకారం అందించేలా
తమ వంతు కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో విజయ్, నరేష్, జావిద్ పాల్గొన్నారు. మరి కూరగాయలు, మరి దినసరికి సంబంధించినటువంటి పప్పులు సబ్బులతో పాటు ఆయన కుటుంబానికి ఒకటి రెండు రోజుల కొరకు ఖర్చుల నిమిత్తం వాళ్ళ పిల్లలు చిన్నగా ఉన్నారు కాబట్టి ఆర్థిక సహాయంగా మరి 2000 రూపాయలు మా జన వికాస్ సేవా సంస్థ ద్వారా ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి తెలంగాణలో పండించిన వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని బాల్కొండ జీపీ పాలకవర్గం తీర్మానించింది. బాల్కొండ గ్రామ పంచాయతీ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో పండిన రబీ వరి ధాన్యాన్ని మొత్తం కేంద్రం ప్రభుత్వమే కొనుగోలు చేయాలని భారత ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేస్తూ బాల్కొండ గ్రామ పంచాయతీ పాలకవర్గం ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈ సమావేశంలో సర్పంచ్ భూసా సునీత, ఉప సర్పంచ్ షేక్ వహాబ్, వార్డు సభ్యులు పుప్పల లావణ్య, విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వమే యాసంగిలో రైతులు పండించిన పంటను కొనుగోలు చేయాలని ఆయా గ్రామాల సర్పంచులు తీర్మానం చేశారు. మోర్తాడ్ మండలంలో గల అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో స్థానిక సర్పంచుల అధ్యక్షతన జీబీ పాలకవర్గ సభ్యులు గ్రామ సభలు నిర్వహించారు. మండలంలోని అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ఆయా గ్రామాల సర్పంచులు మోర్తాడ్ సర్పంచ్ భోగధరణి ఆనంద్, పరస దేవన్న, వెల్మరూప రవీందర్, కడారి శ్రీనివాస్, మామిడి సౌజన్య, సుమన్, కత్తి లావణ్య, ముత్తన్న, మండల రాజేశ్వర్ తదితరులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో యాసంగిలో రైతులు పండించిన వరి పంటలను కేంద్ర మంత్రి, కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని సర్పంచ్తో పాటు ఉప సర్పంచ్, వార్డు సభ్యులు తీర్మానం చేశారు. ఇటు తీర్మానం కాపీలను స్థానిక మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కల్లెడ ఏలియాకు ఒక కాపీని అందజేస్తామని, మరో తీర్మానం చేసిన కాపీలను ప్రధాని మోదీ, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి పీయూష్ గోయల్ పంపించగలరని ఆయా గ్రామాల సర్పంచులు తెలిపారు. సహకార సంఘాలు బలోపేతం కావడానికి రైతుల ప్రోత్సాహం ఎంతో అవసరమని ఎడపల్లి సింగిల్ విండో అధ్యక్షుడు పోల మల్కారెడ్డి అన్నారు. ఎడపల్లిలో మహాజన సభ జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఎప్పటిలాగానే ధాన్యం కొనుగోలు చేయాలని మహాజన సభలో తీర్మానం చేశారు. జిల్లా పరిషత్ ఉపాధ్యక్షురాలు రజిత యాదవ్ మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయకపోవడం దారుణమన్నారు. రైతులు ఎన్నో కష్టాలను వచ్చి పంటలు పండిస్తున్నారు అని అన్నారు. రాష్ట్ర మంత్రులు ఢిల్లీకి వెళ్లి కేంద్ర ప్రభుత్వాన్ని ధాన్యం కొనుగోలు చేయాలని కోరినప్పటికీ కేంద్ర మంత్రి తిరస్కరించడం తగదని అన్నారు. సమావేశంలో సొసైటీ డైరెక్టర్, భాజపా మండల అధ్యక్షుడు కమలాకర్ రెడ్డి మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు చేయడం లేదని, కేంద్రంపై నిందలు వేయడం తగదని అన్నారు. సమావేశంలో కొద్దిసేపు రసాబస జరిగింది. అనంతరం ఈ మేరకు తీర్మానం చేశారు. అప్పుడు సంఘాభివృద్ధికి ఎంతో కొంత డబ్బులు, నిధులు ఇవ్వడం జరుగుతుంది. అలాంటి లిస్టులో మనం లేము కాబట్టి దయచేసి అందరూ ఆ 50% దాటే విధంగా వసూళ్లకు సహకరించాలని కోరుకుంటూ సమావేశంలో గ్రామ పెద్దలు మోహన్ రెడ్డి, బడ్జెట్ శంకర్, సుభాష్, ఎల్లయ్య యాదవ్, కరణం శంకర్రావు, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు. నాసిరకం విత్తనాలు ఇచ్చి ఇత్వారపేట రైతులను నట్టేట ముంచిన ఎర్రజొన్నల వ్యాపారిపై పోలీసులు దృష్టి సారించారు. నిజామాబాద్ జిల్లా రైతుల అమాయకత్వాన్ని కొంతమంది విత్తన వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. నకిలీ విత్తనాలను అంటగట్టి తమ పబ్బం గడుపుకునేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. నకిలీగాళ్ల చేతికి రైతులు చిక్కి విలవిల్లాడుతున్నారు. ఇలాంటి ఘటనే ఇప్పుడు ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ పరిధిలో వెలుగు చూసింది. బాల్కొండ మండలంలోని ఇత్వార్పేటకు చెందిన కొంతమంది రైతులు యాసంగికి ముందు ఎర్రజొన్న విత్తనాలను ఆర్మూర్లోని సత్య సైడ్ సీడ్ కంపెనీ నుంచి కొనుగోలు చేశారు. చేతికి అందిన విత్తనాలను సాగు పద్ధతుల్లో సక్రమంగానే విత్తుకున్నారు. అంతా బాగుందనుకున్న సమయంలో ఎర్రజొన్న చేతికొచ్చినప్పటికీ ఎలాంటి దిగుబడి కనిపించడం లేదు. ఇదేమిటని రైతులంతా ఆశ్చర్యపోయారు. విత్తనాలను విక్రయించిన బీజేపీ నేత భాస్కరును ఆర్మూర్లో పట్టుకుని నిలదీశారు. సమాధానం చెప్పాలంటూ నిలదీయగా డొంకదిరుగుడు జవాబులతో తప్పించుకున్నాడు. పైగా రైతులనే దబాయించే ప్రయత్నం చేయగా చేసేది లేక బాల్కొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. వ్యాపారి కారును పోలీసులు సీజ్ చేశారు. ఆర్మూర్ పట్టణానికి చెందిన విత్తన వ్యాపారి వై భాస్కర్ నాసిరకం విత్తనాలతో రైతులను మోసం చేసిన సంఘటన సర్వత్రా చర్చనీయాంశం అవుతున్నది. బాధిత రైతులు బాల్కొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసులు నమోదు చేశారు. బాల్కొండ మండలం ఇత్వార్పేట గ్రామానికి చెందిన రైతులు కొంతమంది భాస్కర్ వద్ద జొన్న విత్తనాలను కొనుగోలు చేశారు. గతేడాది కూడా ఇదే గ్రామానికి సమీపంలోని పలువురు రైతులు ఇదే విధంగా మోసపోయారు. సమాచారం బయటకి రాకుండా విత్తన కేటుగాళ్లు లోపల మేనేజ్ చేసుకుంటున్నారు.
తిరిగి తాజాగా ఎర్రజొన్న నకిలీ విత్తనాల ఘటన మరోమారు వెలుగు చూడటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎకరానికి కనీసం 25 క్వింటాల మేర దిగుబడి వస్తుందనుకుంటే కేవలం 3 క్వింటాలు కూడా పంట చేతికి రాకపోవడం ఏమిటని రైతులు వాపోతున్నారు. కనీసం ఖర్చు చేసిన పెట్టుబడి కూడా చేతికి అందే దిక్కు లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నా పేరు జంగం నరసయ్య. పోయిన సంవత్సరం సుఖాయి సీడ్ పెట్టింటిమి, పెడితే మాకు ఎకరం పెట్టింటి, ఎకరం పెడితే ఎకరంకు రాలేదు, రాకపోతే ఆయనకు పోయి అడిగినాము, అడిగితే నష్టపరిహారం ఇచ్చిండు. 3 సార్లు దున్నిందంటే 3000 రూపాయలు, మేము అన్ని హిసాబులు చెప్పినాము. ఒక మందు సంచి 3 సార్లు దున్నింది, బోజ కొట్టింది, బిజ కొట్టింది, మేము కలుపులు అంటే 10000 అంటే 10000 అక్కడికి కాకుండా 2-3 వేలు ఎక్కడ తక్కువ కట్టించిండు. ఇప్పుడు సుఖ అదే విధంగా కట్టిస్తే నష్టపరిహారంకు బాగుంటుండే. వాళ్ళకు అదే బాధతోటి అట్లా జరిగి చేయడం జరిగింది. కానీ దానికి బాధ్యులోళ్ళు కనీసము ఎక్కువ ఇత్తలేకపోతే ఎంత నష్టపోతాడు రైతు. దానికి పంట భూమి నుక్సానే, టైం వేస్ట్ అయిపోతుంది. చేసిన ఫలితం నీళ్లు ఇవన్నీ కట్టిన లాభం కనీసం ఇయ్యాలి కదా, 10000 రూపాయలని ఎకరానికి 10000 రూపాయలు ఇస్తే రైతు బాగుంటుంది. ఆరుగాలం శ్రమించిన కష్టమంతా నకిలీ విత్తనాల ద్వారా బూడిదలో పోసిన పన్నీరైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అరే మరి సందీప్ మరి ఏమన్నా యామాద్రి భాస్కర్ ఏమన్నా గట్టిస్తాడోరా మరి అని అడిగితే, ఏ లేదు మామ వేరే దగ్గర మంచి వచ్చింది, ఇక్కడ మాత్రం ఏం చెయ్యలేము అని చెప్పిండు. బోలన్ పట్టణంలో శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా నెలకొన్న వివాదంలో అరెస్టైన వారిని ఎంఐఎం జాతీయ అధ్యక్షుడు ఓవైసీ పరామర్శించిన సిపితో వివరాలు తెలుసుకున్నారు. బోధన్ పట్టణంలో శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపనలో నెలకొన్న వివాదంలో అరెస్టైన ఎంఐఎం కౌన్సిలర్ ఇమ్రాన్, ఎంఐఎం బోధన్ పట్టణ అధ్యక్షుడు ముషీర్ బాబా, ఎంఐఎం జాతీయ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ పరామర్శించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని సిపి కార్యాలయంలో సిపికేఆర్ నాగరాజుతో శివాజీ విగ్రహావిష్కరణ కేసు విషయం చర్చించారు. और इसीलिए वो ये चाह रहे हैं कि इस तरह से चीफ पब्लिसिटी लेकर पूरा एक कॉन्स्पिरेसी के तहत ये काम किया गया. हम गवर्नमेंट ऑफ तेलंगाना से ये डिमांड करते हैं कि एमआईएम कॉर्पोरेटर्स को जो वहाँ पर हालात को कंट्रोल किए और पूरे बच्चों को जज्बात में आने से रोके और उनको बचा कर लेकर गए और ख़ुद वहाँ के ACP उनको उनका थैंक्स बोले, तो हम ये डिमांड करते हैं कि एमआईएम जो कॉर्पोरेटर्स जो जेल में हैं उनको फ़ौरन रिहा किया जाए. मैं सीपी निज़ामबाद से भी मिला हूँ, आकर उनसे भी कहा हूँ कि ये सब बातें उनके सामने रखा हूँ, चाहते हैं कि दोबारा री इन्वेस्टिगेशन हो. ఓవైసీ తో పాటు ఎంఐఎం నాయకులు, డిప్యూటీ మేయర్, ఎంఐఎం నగర అధ్యక్షులు షకిల్, అబ్దుల్ తదితరులు పాల్గొన్నారు. బోధన్లో శివాజీ మహారాజ్ విగ్రహావిష్కరణ వివాదంతో నెలకొన్న అల్లర్ల విషయంలో ఎంపీ ఓ వర్గాన్ని కించపరిచేలా మాట్లాడారని ఫిర్యాదు మేరకు 3వ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. బోధన్ అల్లర్ల విషయంలో నిజామాబాద్ ఎంపీ అరవింద్ వర్గాన్ని కించపరుస్తూ మాట్లాడినందుకు 3వ టౌన్లో ప్రతాప్ అనే యువకుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 153/153A కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ విషయం పోలీసులు గోప్యంగా ఉంచారు. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ముఖ్యమంత్రి సహాయనిధి, టీఆర్ఎస్ పార్టీ ఇన్సూరెన్స్ చెక్కును బోధన్ ఎమ్మెల్యే షకీర్ అమీర్ పంపిణీ చేశారు. మొహమ్మద్ షకిల్ అమీర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ముఖ్యమంత్రి సహాయ నిధి, టీఆర్ఎస్ పార్టీ ఇన్సూరెన్స్ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమానికి టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు, ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఏఎంసీ చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్, NDCCB డైరెక్టర్లు, మండల రైతు బంధు అధ్యక్షులు, సర్పంచులు, ఉప సర్పంచులు, ఎంపీటీసీలు, సహకార సంఘం చైర్మన్లు, గ్రామ రైతు బంధు శాఖల అధ్యక్షులు, తెరాస పార్టీ మండల అనుబంధ కమిటీల అధ్యక్షులు, కార్యదర్శులు, సభ్యులు, గ్రామాల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు, కమిటీ సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. మా కార్యకర్త నంది నందిగావ్ గ్రామానికి చెందిన నాందేడి సుధాకర్ వారు చనిపోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పెద్ద ఎత్తున ఈరోజు కార్యకర్తలకు అన్ని విధాలుగా ఆదుకోవాలనే ఉద్దేశంతో మెంబర్షిప్ చేసిన టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ ఇన్సూరెన్స్ చేయడం జరిగింది. ఈరోజు ఆ పేద కుటుంబం రోడ్డు మీద పడకుండా దాదాపు 2 లక్షల రూపాయలు
సీఎంఆర్ఎఫ్ పేదలకు వరంగా మారిందని అర్బన్ ఎమ్మెల్యే బీగల గణేష్ గుప్తా పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ పేదలకు అండగా నిలిచిందన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్లో గల అర్బన్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో అనారోగ్యంతో ఇబ్బందులు పడ్డ పలు కుటుంబాలకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే గణేష్ గుప్తా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ గుప్తా సీఎంఆర్ఎఫ్ పేదలకు వరంగా మారిందన్నారు. వారు సొంత డబ్బులు ప్రైవేట్ ఆసుపత్రిలో చెల్లించి మా దగ్గర స్తోమత లేదు, ముఖ్యమంత్రి సహాయాన్ని గురించి మాకు డబ్బులు ఇవ్వలేదని చెప్పేసి మా క్యాంపు కార్యాలయానికి వచ్చిన వారికి మేము దాదాపు ప్రతి వారం ఇదే విధంగా సీఎంఆర్. నాగేపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు శైలేష్ కుమార్ అధ్యక్షతన 57వ మహాజన సభ జరిగింది. సొసైటీ ద్వారా 12 కోట్ల వ్యాపారం చేశామన్నారు. నవీపేట మండలం నాగాపూర్ సొసైటీ చైర్మన్ శైలేష్ కుమార్ ఆధ్వర్యంలో మహాజన సభను నిర్వహించారు. కార్యదర్శి రమేష్ జమ ఖర్చుల నివేదికను సొసైటీ సభ్యులు గ్రామస్తుల సమక్షంలో అందజేశారు. ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ శైలేష్ కుమార్ మాట్లాడుతూ సొసైటీ ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు ద్వారా 12 కోట్ల వ్యాపారం చేయడం జరిగిందని, సంఘానికి 19 లక్షల కమిషన్ రావాల్సి ఉందన్నారు. ఎరువుల వ్యాపారం ద్వారా 1 కోటి 22 లక్షల వ్యాపారం చేయడం జరిగిందన్నారు. అబ్బాపూర్ బి గ్రామానికి చెందిన నేనావత్ రవి విద్యుత్ షాక్తో మృతి చెందడంతో అతని కుటుంబ సభ్యులకు 1 లక్ష రూపాయల ఇన్సూరెన్స్ చెక్కును అందజేశారు. వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం సొసైటీల ద్వారా కొనుగోలు చేయాలని, అదేవిధంగా 1 లక్ష రూపాయలలోపు రుణాలు ఉన్నవారికి ఏకకాలంలో మాఫీలు చేసి కొత్త రుణాలను రైతులకు అందించాలని ఏకగ్రీవ తీర్మానాలు చేశారు. రైతులు, ఈ మధ్యలో ఉన్న రైతులు 140 మంది మనం ఆ లిస్టు ప్రకారంగా పంపడం జరిగింది. అదేవిధంగా 50,000 నుంచి 75,000 వరకు 128 మంది, అంటే 75,000 నుంచి 1 లక్ష రూపాయల వరకు 179, ఈ విధంగా మొత్తం కలిపి 1247. ఈ కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ సత్యం రెడ్డి, ఉప సర్పంచ్ శ్రీకాంత్ రెడ్డి, పలువురు డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు. తెలంగాణలో పండిన వరి ధాన్యాన్ని మొత్తం భారత ప్రభుత్వమే కొనుగోలు చేయాలని సికింద్రాపూర్ గ్రామసభ తీర్మానించింది. సికింద్రాపూర్ గ్రామ పంచాయతీ గ్రామసభ సమావేశంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే గౌరవనీయులు బాజిరెడ్డి గోవర్ధన్ ఆదేశాల మేరకు తెలంగాణలో పండిన వరి ధాన్యాన్ని మొత్తం భారత ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కుంచల విమల రాజు, సర్పంచ్ గంగామణి గంగాధర్, ఉప సర్పంచ్ గంగామణి సంతోష్, ఎక్స్ ఎంపీపీ మైదం రాజన్న, వార్డ్ మెంబర్స్, గ్రామ టీఆర్ఎస్ అధ్యక్షులు అప్పల అరుణ్ కుమార్, గ్రామ కార్యదర్శి లక్ష్మీ నర్సయ్య పాల్గొన్నారు. అంగన్వాడీ కేంద్రాలలో పౌష్టికాహారం సక్రమంగా అందేలా చూడాలని బోధన్ సీడీపీఓ వినద సూచించారు. ఎడపల్లి రైతు వేదికలో జరిగిన పౌష్టికాహార అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. మనం రోజు పండించే ఆకుకూరలు, కూరగాయలు వాటిలో ఎన్నో పోషక విలువలు ఉన్నాయని అన్నారు. జిల్లాలో చాలా చోట్ల బాలబాలికల్లో రక్తహీనత కనబడుతుందని, దానిని నివారించేందుకు ఆకుకూరలు, కూరగాయలను సమృద్దిగా పిల్లలకు తినిపించాలని అన్నారు. గర్భిణీలు, బాలింతలకు కూడా వీటిని అందించాలని సూచించారు. రక్తహీనత చాలా ప్రమాదకరమని అన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం ఇస్తున్నప్పటికీ కొన్ని కేంద్రాలలో టీచర్లు సక్రమంగా పంపిణీ చేయడం లేదని తమ దృష్టికి వచ్చిందని, ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. పౌష్టికాహారం ఇళ్లకు ఇవ్వడం కుదరదని, నిబంధనలు కూడా ఒప్పుకోమని అన్నారు. తప్పనిసరిగా బాలింతలు, గర్భవతులు భోజనం చేయాలని సూచించారు. ప్రజాప్రతినిధులు కూడా కేంద్రాలను సందర్శించి సూచనలు ఇవ్వాలని అన్నారు. అందులో 21 మాడ్యూల్స్ ఉంటాయి. అందులో ఈరోజు రక్తహీనతను నివారించడం మరియు కేవలం తల్లిపాలు తీసుకోవడము మరియు అదనపు ఆహారము పిల్లల్లో పెరుగుదల, దాని గురించి 3 మాడ్యూల్స్ గురించి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. పిల్లల్లో ఎదుగుదల లేకపోవడంపై సర్వే నిర్వహిస్తున్నట్టు తెలిపారు. సమావేశంలో మండలంలోని అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. ఉర్దూ ఉత్తమ జర్నలిస్టు గ్రహీత అవార్డు అఖిల్ని, ముసావీర్ను రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ ఘనంగా సన్మానించారు. భీమ్గల్ పట్టణ ప్రాంతానికి చెందిన సియాసత్ ఉర్దూ జర్నలిస్ట్ అఖిల్ కేసిక్స్ మరియు ముసవైరికే హైదరాబాద్లో ఈరోజు జమీరిస్ కల్చరల్ ఆర్గనైజేషన్ హైదరాబాద్ ఆధ్వర్యంలో
ఉర్దూ జర్నలిస్టు 200 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఉత్తమ జర్నలిస్టులను గుర్తించి నిజామాబాద్ జిల్లా భీమ్గల్ ప్రాంతానికి చెందిన అఖిల్ కేసిక్స్, రోషిణి టీవీ ముసవేరి రహిమున ఉత్తమ జర్నలిస్టు గ్రహీత అవార్డు ఎంపికయ్యారు. రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ ఘనంగా శాలువ అవార్డుతో అఖిల్ ముసవేరికి ఘనంగా సన్మానించారు. అవార్డు గ్రహీత సయ్యద్ జాఫర్ అలీ మాట్లాడుతూ ఉత్తమ జర్నలిస్టుగా అవార్డు అందుకున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. జిల్లాలో హనుమాన్ దీక్ష భక్తులు శనివారం పెద్ద ఎత్తున బాలధారణ వేశారు. సారంగపూర్ హనుమాన్ ఆలయంలో 1500 మంది, తుంగినీలో 1000 మంది హనుమాన్ మాలధారణ వేశారు. నగర శివారులోని సారంగపూర్ హనుమాన్ ఆలయంలో శనివారం 1500 మంది హనుమాన్ భక్తులు మాలధారణ వేశారు. అలాగే తుంగిని హనుమాన్ ఆలయంలో 1000 మంది మాలధారణ వేశారని అయ్యప్ప హనుమద్దాసులు నాగభూషణం స్వామి తెలిపారు. అనంతరం ఆయన దీక్ష నియమాలు స్వాములకు వివరించారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బస్వ లక్ష్మీ నరసయ్య మాట్లాడారు. బోధన సంఘటనలో 35 మందిపై కేసు పెట్టి 16 మందిని రిమాండ్కు పంపి మిగతా నాయకులను కార్యకర్తలను ఇంట్లో భార్య పిల్లలతో కలిసి ఉండకుండా భయభ్రాంతులకు గురి చేస్తూ నిజామాబాద్ పోలీసులు కక్ష సాధింపులకు పాల్పడుతున్నారన్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కెఆర్ నాగరాజును ఆర్టీసీ రీజనల్ మేనేజర్ ఉషాదేవి నూతనంగా బాధ్యతలు చేపట్టిన పుష్పగుచ్చం అందజేసి మర్యాద పూర్వకంగా కలిశారు. మండలాల వార్తలు చూద్దాం. మెండోరా మండలంలోని బుస్సాపూర్ ప్రాథమిక పాఠశాలలో స్వయం పాలన దినోత్సవం నిర్వహించారు. విద్యార్థులే ఉపాధ్యాయులై తోటి విద్యార్థులకు పాఠాలు చెప్పారు. ఒకరోజు ఉపాధ్యాయులుగా మారి చక్కని ప్రతిభ కనబరిచిన విద్యార్థిని ఉపాధ్యాయులకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి విజయ కుమార్ బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రమేష్, శారద, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నందిపేట మండలంలో గల తొండకూరు గ్రామంలో స్థానిక ఎంపీటీసీ సభ్యురాలు మద్దుల రాణి మురళి నిధుల నుంచి మంజూరైన సీసీ రోడ్లను మండల ఎంపీపీ వాకిడి సంతోష్ గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో స్థానిక 3 గ్రామాల ఎంపీటీసీ సభ్యురాలు మద్దుల రాణి మురళి, సర్పంచ్ దేవన్న, ఉప సర్పంచ్ రాజేందర్, సాకరి రెడ్డి, వార్డు సభ్యుల ప్రసాద్ నరేష్, చక్రి, వీడీసీ సభ్యులు ప్రదీప్, గంగాధర్, ఇతర ఎంపీటీసీ సభ్యులు, యువకులు పాల్గొన్నారు. మోర్దాడ్ మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో 5వ రోజు ఆత్మ ఆధ్వర్యంలో బాల్కొండ నియోజకవర్గ స్థాయి యువ రైతులకు 5వ రోజు శిక్షణ తరగతులు నిర్వహించి ముగింపు కార్యక్రమం జరిగింది. ఈ శిక్షణ తరగతుల కార్యక్రమానికి భీమ్గల్ మండల వ్యవసాయ అధికారి సాయికృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేసి శిక్షణ పొందుతున్న యువ రైతులకు పంటలపై పలు సూచనలు చేశారు. పంటలో వచ్చే చీడ పురుగుల నివారణ, సమగ్ర పోషక యాజమాన్యంపై రైతులకు వివరించారు. రైతులు శిక్షణలో నేర్చుకున్న ప్రతి గ్రామంలో తప్పక పాటించాలని ఆయన తెలిపారు. అనంతరం శిక్షణ పొందిన యువ రైతులను క్షేత్రస్థాయిలో పంట ఎలా సాగు చేయాలి, ఎంతవరకు రసాయనిక ఎరువులు వాడాలి క్షేత్రస్థాయిలో రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి లావణ్య, ఏరుకట్ల వ్యవసాయ అధికారి అబ్దుల్ మాలిక్, వ్యవసాయ విస్తరణ అధికారులు, ఆత్మ అధికారులు పాల్గొన్నారు. పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్న వచ్చే విద్యా సంవత్సరం నుంచి తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం కార్యక్రమాల్లో భాగంగా నిర్వహిస్తున్న ఉపాధ్యాయులకు 5 రోజుల ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎన్రిచ్మెంట్ కోర్సు శిక్షణ కార్యక్రమం ముగింపు సందర్భంగా కోర్సు డైరెక్టర్ ఎంఈఓ పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో జడ్పీహెచ్ఎస్ భీమ్గల్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రఘువాస్, సీనియర్ ఉపాధ్యాయులు లింబాద్రి, మెంటర్స్ కాశీరామ్, శేఖర్, వినోద్, సునీల్, పీఆర్టీయు నాయకులు వాసుదేవ్, వి లక్ష్మీనారాయణ, వివిధ పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రాథమిక స్థాయి నుంచి ఆంగ్ల భాష బోధనను ప్రవేశపెడుతున్న సందర్భంగా ఉపాధ్యాయులను
ముందుగా సన్నద్ధపరచడానికి 4 వారాల శిక్షణ కార్యక్రమం. ఇప్పుడు క్రైమ్ న్యూస్ చూద్దాం. కామారెడ్డి జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. బైకును కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను కామారెడ్డి ఆసుపత్రికి తరలించారు. ఆయుర్వేదిక్ చిట్కా. చర్మ వ్యాధులు. వేప చిగుళ్లను నూరి ఉసిరిక రసంలో కలిపి సేవించిన చర్మ వ్యాధులు తగ్గిపోవును. బంగారం వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్స్ బంగారం ధర 52,200గా ఉండగా 22 క్యారెట్స్ బంగారం ధర 47,990గా ఉంది. ఇక వెండి ధర 10 గ్రాములకు 710గా ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రకృతి దేవాలయం అక్బర్ నగర్ ప్రకృతి ఆశ్రమం. వర్ణి మండలంలోని అక్బర్ నగర్ ప్రకృతి ఆశ్రమాన్ని పరిశీలించిన స్పీకర్ పోచారం. పాల్గొన్న సిఎస్డి దేశపతి శ్రీనివాస్, మంతెన సత్యనారాయణ. పంజాబ్ లోని ధాన్యాన్ని సేకరిస్తున్న మాదిరిగానే తెలంగాణ ధాన్యం కొనాలి. తెలంగాణ భవన్ లో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తీరుపై మంత్రులు ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, పువ్వాడ అజయ్, కమలాకర్ ఫైర్. సందర్శకులను విశేషంగా ఆకర్షించేలా చిన్నాపూర్ అర్బన్ పార్క్ ను రూపొందిస్తాం. 470 ఎకరాలపై చిలుకు విస్తీర్ణంతో చిన్నాపూర్ అర్బన్ పార్క్ నిర్మాణం. పనులను పరిశీలించిన ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి, బీగాల గణేష్ గుప్తా, కలెక్టర్ నారాయణ రెడ్డి, డిఎఫ్ఓ సునీల్. ఘనంగా కొనసాగుతున్న ఇందూరు తిరుమల బ్రహ్మోత్సవాలు. పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన టీఎస్ఆర్టీసీ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఘన స్వాగతం పలికిన ఆలయ నిర్వాహకులు, అర్చకులు. విత్తనాలు ఇచ్చి నట్టేట ముంచుతున్న ఎర్రజొన్నల వ్యాపారి యామాద్రి భాస్కర్ పై పీడీ యాక్ట్ నమోదు. ఆర్మూర్ డివిజన్ పెద్ద సమస్యగా మారిన ఎర్రజొన్నల వ్యవహారంపై కేసీఆర్ స్పెషల్ ఫోకస్. బోధన్లో ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణ వివాద విషయంలో ఓ వర్గాన్ని కించపరిచినట్టు మాట్లాడడానికి ఫిర్యాదు మేరకు 3వ టౌన్లో ఎంపీ అరవింద్ పై కేసు నమోదు. బోధన్ అల్లర్ల విషయంలో అరెస్టైన ఎంఐఎం నాయకులను పరామర్శించిన ఎంఐఎం జాతీయ అధ్యక్షుడు ఎంపీ ఓవైసీ, సిపి నాగరాజుతోనూ చర్చించిన ఓవైసీ. ఏడుపాయల నవదుర్గమాత రథం ఏర్పాటుకు ఎమ్మెల్సీ కవిత 5 లక్షల విరాళం. మెదక్ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి సూచన మేరకు విరాళం అందజేసిన కవిత. దక్షిణ బద్రీనాథ్ గా పేరొందుతున్న భీమ్గల్ లింబాద్రి గుట్టకు పోటెత్తిన భక్తులు. దర్శనం కోసం శనివారం పెద్ద ఎత్తున భక్తులు హాజరు. హనుమాన్మాల దీక్షదారులతో కిటకిటలాడిన హనుమాన్ ఆలయాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.